శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమస్తివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము నవగ్రహాలలో బుధుడు మేషం నుండి మీనం వరకు వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అంటే ఏ స్థానంలో ఉంటే మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరుతాయి. బుధుడు నవగ్రహాలలో కనుక తీసుకున్నట్లయితే అసలు జ్యోతిష్య శాస్త్రంలోనే బుధగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో కూడా బుధుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే బుధుడు తటస్థ గ్రహం. అంటే బుధుడు మనకి రాశి చక్రంలో ఒంటరిగా గనక ఉన్నాడు అనుకోండి, ఒంటరిగా గనక ఉన్నట్టయితే అది తటస్థ గ్రహంగా ఉంటుంది. అదే అంటే ఎలాంటి చెడు ఫలితాన్ని ఇవ్వదు, మంచి ఫలితాన్ని ఇవ్వదు. అలా కాకుండా అది శుభగ్రహంతో కనుక కలిస్తే శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, అదే పాపగ్రహాలతో కనుక కలిస్తే అశుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇది తటస్థ గ్రహం. ఈ బుధుడు రాశి చక్రంలో 1, 2, 5, 6, 7 స్థానాలను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉంటాడు, 12వ స్థానంలో అయితే నీచంలో ఉంటాడు. బుధుడికి 3, 6 అనేటటువంటి స్వక్షేత్రాలు జాతకం అంటే రాశి చక్రం ప్రకారం. ఇక రవి శుక్రుడు బుధుడికి మిత్రగ్రహాలు, చంద్రుడు బుధుడికి శత్రుగ్రహం. బుధుడు అనుకూల స్థానాలలో ఉన్నప్పుడు జాతకుడు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాడు, మంచి ఆలోచన కలిగి ఉంటాడు. తన మధురమైనటువంటి సంభాషణ ద్వారా ఎదుటివారిని సమ్మోహితులను చేస్తాడు, తద్వారా ఎదుటివారు బాగా ఆకర్షితులయ్యే విధంగా చేస్తాడు. ఎక్కువగా అనుకరణ చేయవారు అంటే మిమిక్రీ చేయవారు, కమిషన్ వ్యాపారులు, తర్వాత ఇంకా ధ్యాన యోగం, తర్వాత ఇవన్నీ కూడా ఈ బుధుడికి సంబంధించినటువంటివి. ఇక బుధుడు కనుక 1వ స్థానంలో ఉన్నట్లయితే అంటే లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్లయితే, ఇక్కడ లగ్నము అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఏర్పడేటటువంటిది లగ్నము. అంతేకాని ఇప్పుడు మీరు మకర రాశిలో జన్మించారనుకోండి, మకరం అనేటటువంటిది లగ్నం అవుతుంది. అక్కడి నుంచి 1, 2, 3, 4 లెక్కేసుకోవాలి తప్ప మేషం నుంచి లెక్కేసుకోకూడదు. కాబట్టి 1వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు దీర్ఘాయుద్ధాయాన్ని కలిగి ఉంటాడు, దయార్ద్ర హృదయుడు, దయ కలిగిన హృదయాన్ని కలిగి ఉంటాడు, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇతనికి. అయితే అంటే సహజంగా 1వ స్థానం రవికి సంబంధించింది, 1వ స్థానం రవికి సంబంధించింది కాబట్టి కుజుడికి సరిహద్దు స్థానం ఇది. కావున 1వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు 1వ స్థానం బుధ రవి కుజుల యొక్క ప్రభావం కలిగి ఉంటుంది. దీనివలన జాతకుడికి ఎంత కోపం వస్తుందో వెంటనే అంత శాంతమూర్తిగా మారిపోతూ ఉంటాడు. ఈ జాతకుడి యొక్క కుమార్తె సుఖంగా జీవిస్తూ ఉంటుంది, ఆత్మవిశ్వాసము స్వతంత్ర భావాలు కలిగిన వాడుగా ఉంటాడు. ఇక రవి గనక ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి అంశాలతో ఇతను లాభపడుతూ ఉంటాడు, అధికారుల నుంచి ఆదరాన్ని పొందుతూ ఉంటాడు, దైవభక్తి కలిగిన వాడుగా ఉంటాడు, ధనానికి మాత్రము ఏ రకంగా ఇబ్బంది ఉండదు. ఆకుపచ్చని రంగు వస్తువులు, ఆకుపచ్చని రంగు దుస్తులు మొదలైనటువంటి విషయాలు మొదలైన వాటిని కనుక వేసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక 2వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు సంపాదన కొరకు బాగా కష్టపడుతూ ఉంటాడు, సంతానం ఉంటుంది అయితే అతని పిల్లలు మాత్రం అతనికి సహకరించరు, ఆత్మగౌరవం కలిగిన వాడుగా ఉంటాడు, చక్కగా ఆత్మగౌరవం కలిగిన వాడుగా ఉంటాడు. ఇక అయితే స్థిరచిత్తం లేనటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఇప్పుడు ఒక ఆలోచన చేస్తాడు, మళ్ళీ కొన్ని వెంటనే ఆలోచన మారిపోయి మళ్ళీ కొత్త ఆలోచనలోకి వెళ్తారు. ఈ విధంగా స్థిరమైనటువంటి చిత్తము, దృఢమైనటువంటి మనసు లేనివాడుగా మారుతూ ఉంటాడు. అయితే దూరదృష్టి కలిగిన వాడు అంటే భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచించి జాగ్రత్త పడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు, సమర్థుడు అయితే స్వార్థపరుడుగా ఉంటాడు, శత్రువులను జయిస్తూ ఉంటాడు. జాతకుడికి తండ్రి మాత్రము ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండడు, పెద్ద కుటుంబం ఉంటుంది, తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో ఇతను చిరకాలం జీవిస్తూ ఉంటాడు. 3వ స్థానంలో బుధుడు గనక ఉన్నట్లయితే జాతకుడు దీర్ఘాయుద్ధాయం కలిగిన వాడు, బంధుమిత్రుల అభిమానాన్ని పొందినవాడుగా ఉంటాడు,
బాగా ధనాన్ని సంపాదిస్తాడు, సోదరులు సహాయపడుతూ ఉంటారు. కానీ జాతకుడు మాత్రము ఇతరులకు సహాయపడడు, శత్రువులను జయిస్తూ ఉంటాడు. మూడవ స్థానం బుధుడికి సంబంధించింది కాబట్టి ఈ బుధుడు కుదుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది దీని మీద. బుధ కుదుడు కలిసి శని యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇంకా నాలుగవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే, బుధుడు ఉన్నట్లయితే ఇతను రాజకీయాలలో బాగా రాణిస్తూ ఉంటాడు, పలుకుబడిని పెంచుకుంటూ ఉంటాడు, సమర్థవంతంగా పదవి నిర్వహిస్తూ ఉంటాడు, వ్యాపారంలో బాగా రాణిస్తాడు. నాలుగవ స్థానం చంద్రుడిది. బుధుడు చంద్రుడికి వ్యతిరేకుడు కాదు, కావున సాధారణంగా బుధుడు ఇక్కడ శుభమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. జాతకుడు యొక్క ఆదాయం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ జాతకుడు చిలుకలు, గొర్రెలు, మేకలు మొదలైనవి కనుక పెంచితే బుధుడు అక్కడ అశుభుడుగా మారిపోతూ ఉంటాడు. ఆ కారణం చేత తల్లికి ఆపదలు కలుగుతూ ఉంటాయి, క్రమంగా సంపద కూడా కోల్పోతూ ఉంటుంది. ఐదవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు ధనము, సుఖము, శాంతి, సంతోషం కలిగిన వాడుగా ఉంటాడు. సంఘంలో గొప్ప గుర్తింపు కలిగిన వాడుగా ఉంటాడు, మంచి జ్ఞానాన్ని కలిగిన వాడవుతాడు. కుమారులు కూడా బాగా అభివృద్ధి చెందుతారు, మంచి చమత్కారి. సోదరులతో వలన సోదరుల వలన బాగా లాభపడతాడు. ఇక ఆరవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్టయితే జాతకుడు స్వయంగా ధనార్జన చేసి ఆస్తిపరుడుగా మారుతాడు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బాగా నెరవేరుస్తూ ఉంటాడు, ప్రయాణాల ద్వారా బాగా లాభాన్ని పొందుతూ ఉంటాడు. ధనాన్ని సంపాదించడం, ఆ ధనాన్ని మంచి మార్గంలో ఖర్చు పెట్టడంలో కూడా చేస్తూ ఉంటాడు. అయితే ధనము, సుఖము, వాహనాలు, సేవకులు ఇవన్నీ కూడా ఇతనికి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. చేతి పనులు కనుక చేసినట్లయితే ఆ చేతి పనుల ద్వారా చేసేటటువంటి వాటిలో నష్టపోతూ ఉంటాడు, వ్యాపారంలో మాత్రం బాగా లాభాన్ని పెడుతూ ఉంటాడు, కోర్టు తగాదాల్లో గెలుస్తూ ఉంటాడు. వ్యవసాయం కూడా ఈ జాతకుడు యొక్క సంపదను పూర్తిగా పెంచుతూ ఉంటుంది. ఇంకా ప్రచురణ రంగము, కాగితాల వ్యాపారంలో బాగా లాభిస్తూ ఉంటాడు. ఇక ఏడవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు కళాకారుడు, సాహిత్య విమర్శలు చేయగలిగిన వాడుగా ఉంటాడు. ఇంకా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. తగాదాలకు చాలా వరకు దూరంగా ఉంటాడు, మంచి సంపాదన కలిగిన వాడుగా ఉంటాడు, వృద్ధాప్యంలో కూడా సుఖపడతాడు. ఇక ఎనిమిదవ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. 34 సంవత్సరాల వరకు ఆర్థికపరమైనటువంటి బాధలు పొందుతూ ఉంటాడు, బంధువులకు దూరంగా ఉంటాడు. 8వ స్థానం కుజుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ కుజబుధుల యొక్క కలయిక, ఈ రెండింటి యొక్క కలయిక శని యొక్క ఫలితాలను ఇస్తుంది కాబట్టి శని 8వ స్థానంలో చెడు ఫలితాలు ఇస్తాడు కనుక అనారోగ్యాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాడు, చేయనటువంటి నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇక 9వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు నీచ కార్యాల మీద ఎక్కువ ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు, అంటే చెడ్డ పనులు చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. కొద్దిగా క్రూయల్ మెంటాలిటీ, క్రూర స్వభావాన్ని కూడా కలిగి ఉంటాడు. నీచులతో స్నేహం చేస్తూ ఉంటాడు. తండ్రికి ఆపద కలుగుతుంది. జాతకుడు అల్పాయుత్తాయం కలిగిన వాడుగా మారతాడు. ఈ 9వ స్థానంలో ఇది గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు బుధుడికి వ్యతిరేకి అయినటువంటి కారణం చేత బుధుడు ఈ స్థానంలో ఖచ్చితంగా చెడు ఫలితాలు మాత్రమే ఇస్తాడు. అపనిందలు, అవమానాలు ఎదుర్కొని మనశ్శాంతిని కోల్పోతాడు. ఇక 10వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు స్వార్థపరుడు. తన లాభం కోసం, ఇతరులను మోసగించడం కోసం ఎంత పని చేయడానికైనా సరే వెనకాడకుండా ఉంటాడు. ఎల్లప్పుడూ ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. మంచి సంగీత ప్రియుడు, అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. తను చేపట్టినటువంటి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తూ ఉంటాడు. అయితే తండ్రి సహకారం మాత్రం లభించదు. ఇక 11వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతాడు, విద్యావంతులవుతాడు, సంతానం కూడా విద్యావంతులవుతారు. 11వ స్థానం శనికి సంబంధించింది కనుక గురుడి యొక్క ప్రభావం కూడా ఈ జాతకం మీద ఎక్కువగా ఉంటుంది. శని గురువులు ఇద్దరూ కూడా ఈ బుధగ్రహానికి వ్యతిరేకులు కాబట్టి దానివలన 34 సంవత్సరాల వయసు వరకు జాతకుడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత మంచి శుభ ఫలితాలను పొందుతూ ఉంటాడు. 12వ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే జాతకుడికి కొద్దిగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది, మతి స్థిమితం ఉండదు, మతి మరపు కూడా వస్తూ ఉంటుంది, తరచుగా మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాడు. 2, 3, 4, 6, 9, 12 స్థానాలలో ఉన్న గ్రహాలు ఇక్కడ చెడు ఫలితాలు ఇస్తాయి. జాతకుడికి చెల్లెలు, అత్త, కూతురు వాళ్ళ ద్వారా కూడా ఎక్కువగా
బాధలను పొందుతూ ఉంటాడు. ఇవి వివిధ స్థానాలలో బుధుడు కనుక ఉన్నట్లయితే కలిగేటటువంటి ఫలితాలు. మరి ఈ బుధుడు వివిధ స్థానాలలో ఉండే ఫలితాల గురించి ఇంకా పూర్తిగా విపులంగా వివరంగా చెప్పాలి అంటే ఒక్కొక్క భావనలో అంటే ఒక్కొక్క స్థానంలో ఆ గ్రహం కనుక ఉన్నది చెప్పాలంటే కనీసం ఒక అరగంట సమయం అయినా పడుతుంది. అంత సమయం చెప్పడం కుదరదు కాబట్టి క్లుప్తంగా ఈ వీడియో మీకు అందించడం జరిగింది. మీ జాతకంలో కూడా బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో చూడండి, తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరుతాయి. ఒకవేళ మీ జాతకంలో ఈ బుధుడి యొక్క స్థితిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుడు కానీ లేదా నారాయణ జ్యోతిర్మయంలో కానీ తప్పకుండా సంప్రదించవచ్చు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.